తను అన్నీ నేర్చుకున్నాడు. కడుపులో ఉండగానే, నీకు నీలోనే 14 గొప్ప అవకాశాలున్నాయి. రాజు సైనికులతో ఒక్క చుక్క ఒలికినా అతని తల తీసేయండి అన్నాడు. ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు, ఇలా 4 రోజుల పాటు అక్కడే నుంచున్నాడు. ఒక గొప్ప ముని ఉండేవాడు, చాలా గొప్ప ముని. అతని పేరు శుకుడు. ఆయన వేదవ్యాస మహర్షి కుమారుడు. శుకుడు తెలుసుకోదగినవన్నీ తెలుసుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అన్ని వేదాలు, మొత్తం పాండిత్యాన్ని, సంప్రదాయాన్ని, ఇంకా అంతటినీ నేర్చుకున్నాడు. తల్లి గర్భంలోనే అన్నీ నేర్చేసుకున్నాడు. పుట్టుకతోనే అతను ఒక మునిగా జన్మించాడు. కాబట్టి అతను బాలబ్రహ్మచారి. తనకి ఎవరూ దీక్ష ఇవ్వలేదు, కాని తను ఆ విధంగానే ఉండేవాడు. ఒకరోజు శుకుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని కలవాలనుకున్నాడు. అందుకని అక్కడికి వెళ్ళాడు. అక్కడి బంట్లు అతన్ని ఆపి, ఏమిటి విషయం అని అడిగారు. తను, నేను శుకుణ్ణి, వేదవ్యాస మహర్షి కొడుకుని, విష్ణుమూర్తిని చూడాలి అన్నాడు. వాళ్ళు అతని వైపు చూసి, నువ్వు జ్ఞానంతో నిండిపోయున్నట్టు మాకు కనబడుతోంది. నీ శరీరంలో వేదాలు కనబడుతున్నాయి, ఉపనిషత్తులు కనబడుతున్నాయి, ఇంకా ప్రతి ఇతర గ్రంథమూ కనబడుతోంది. కానీ నీకు గురువు లేడు, కాబట్టి నీకు ఇక్కడ అనుమతి లేదు, తిరిగి వెళ్ళు అన్నారు. శుకుడు అయోమయానికి గురయ్యాడు. ఎందుకంటే అసలు గురువు అంటే ఏమిటో తను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే ఎవరైనా తెలుసుకోవాలనుకునేది ఏదైనా సరే తనకు పుట్టుకతోనే తెలుసు. కాబట్టి తిరిగి తండ్రి వద్దకు వచ్చి, నాన్నగారు, వాళ్ళు నన్ను వైకుంఠంలోనికి వెళ్ళనివ్వలేదు, నాకు గురువు ఉండాలి అంటున్నారు, అంటే ఏమిటి, అది నాకు కావాలి అన్నాడు. నా జ్ఞానం సరిపోదంటున్నారు అన్నాడు. అప్పుడు వేదవ్యాసుడు, నీకు గురువు అవ్వగల వ్యక్తి ఒకే ఒక్కరున్నారు అన్నాడు. అతనే జనక మహారాజు. శుకుడు, సరే, ఆయన వద్దకు వెళ్తాను అని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ రాజభవనం ద్వారాల వద్ద నిలబడి చూశాడు. ఆ కోటను చూస్తే ఎంతో ఘనంగా, విలాసవంతంగా, ఎంతో సౌందర్యంగా కట్టి ఉంది. తను, నాకు గురువయ్యేవారు ఇటువంటి చోట ఉండరు, ఇది మరీ విలాసంగా ఉంది, ఆధ్యాత్మిక వ్యక్తికి తగని విధంగా ఉంది అనుకున్నాడు. దాంతో తిరిగి తండ్రి వద్దకు వెళ్ళి మళ్ళీ అడిగాడు. అతని తండ్రి, నీకు జనకుడు మాత్రమే గురువు అన్నాడు. మళ్ళీ వెళ్ళి చూసేసరికి రాజుగారు తోటలో తన రాణితో సేదదీరుతూ కనబడ్డాడు. అతను, లేదు లేదు, ఇతను గురువయ్యే అవకాశం లేదు అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఈ విధంగా వెళ్లడం, తిరిగి రావడం 12 సార్లు జరిగింది. ఇక 13వసారి వేదవ్యాసుడు, చూడు, నీకు నీలో 14 గొప్ప అవకాశాలున్నాయి. ఈ 12 సార్లు అన్నింటినీ వృధా చేసేశావు, కేవలం 2 మిగిలున్నాయి, ఇక నీ ఇష్టం అన్నాడు. దాంతో శుకుడు రాజకోట ద్వారాల వద్దకు వెళ్ళాడు. అక్కడి సంపన్నత అతనికి నచ్చలేదు. అందరూ చక్కని సిల్క్ వస్త్రాలు ధరించి ఉండటం అతనికి నచ్చలేదు. అతను, ఇది ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు అనుకున్నాడు. కాని తన తండ్రి, ఇంకా కేవలం 2 మిగులున్నాయి, అవి కోల్పోతే నువ్వు సర్వస్వం కోల్పోయినట్టే అని హెచ్చరించాడు. కాబట్టి లోనికి వెళ్ళాడు. వెళ్ళి, రాజును చూడాలనుకుంటున్నాను అన్నాడు. తను వేదవ్యాస మహర్షి కొడుకు కాబట్టి స్వయంగా రాజే వచ్చి తనకి స్వాగతం పలుకుతాడననుకున్నాడు. కాని ఎవ్వరూ రాలేదు. దాంతో వెళ్ళి, నేను రాజును కలవాలనుకుంటున్నాను అని అభ్యర్థించాడు. అప్పుడు జనకుడు, తను ఎక్కడ నిల్చునున్నాడు అని అడిగాడు. వాళ్ళు ఎక్కడో చెప్పారు. తను ఎక్కడ నిల్చునున్నాడంటే, సాధారణంగా రాజభవనం వెలుపల వాళ్ళు పనికిరాని చెత్తంతా విసిరే చోటొకటుంటుంది. ఆ చెత్తంతా వెళ్ళి అక్కడ గుట్టగా పోగవుతుంది. తను అక్కడ నిలబడున్నాడు. జనక మహారాజు, తన్ని అక్కడే నిలబడమనండి అన్నాడు. తను అక్కడే నిలబడ్డాడు. సాయంత్రం అయ్యేసరికి ఆ రోజు చెత్తంతటిని బయటకు విసిరేశారు. తను అక్కడే నిల్చున్నాడు. ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు, ఇలా 4 రోజుల పాటు అక్కడే నిల్చున్నాడు. తన పైన ఓ పెద్ద గుట్ట ఏర్పడింది, అయినా అక్కడే నుంచున్నాడు. అప్పుడు జనకుడు, ఏం జరుగుతోంది అని అడిగాడు.
వాళ్ళు తను అక్కడే నిల్చునున్నాడు అన్నారు. జనకుడు, అతన్ని స్నానం చేయమనండి, కొత్త వస్త్రాలిచ్చి ఇక్కడికి తెండి అన్నాడు. అదంతా జరిగింది. ఇతను జనకుడి వద్దకొచ్చాడు. జనకుడు, నీ రాక సందర్భంగా నేను ఎన్నో వేడుకలను సంబరాలను ఏర్పాటు చేశాను. ఇక్కడ ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, వెళ్ళి వాటిని ఆస్వాదించు. అయితే ఈ పాత్ర నీతో పాటు తీసుకెళ్ళు అన్నాడు. ఆ పాత్రలో అంచు వరకు పాలున్నాయి. జనకుడు, ఈ పాత్ర నీతో పాటు తీసుకెళ్ళు. నీ గౌరవార్థం మేమేర్పాటు చేసిన ఈ సంబరాలన్నింటినీ ఆస్వాదించి తిరిగిరా అన్నాడు. సుకుడు ఆ పాత్రను పట్టుకుని నడవసాగాడు. అది పూర్తిగా నిండి ఉంది. రాజు సైనికులతో, ఒక్క చుక్క ఒలికినా అతని తల తీసేయండి అని చెప్పాడు. మీ ప్రాణాలు ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు తెలుసు కదా చాలా జాగ్రత్తగా నడుస్తారు. చాలా జాగ్రత్తగా ఒక్క చుక్క కూడా ఒలక్కుండా అతను సంబరాలన్నింటి గుండా వెళ్ళి తిరిగి వచ్చాడు. జనకుడు, సంబరాలను ఆస్వాదించావా అని అడిగాడు. అతను, ఎక్కడి సంబరాలు, పాలను చూసుకోవడమే సరిపోయింది అన్నాడు. అప్పుడు జనకుడు, నువ్వు ఈ విషయం తెలుసుకోవాలి. కేవలం పాలు ఒలక్కుండా చూసుకోవడానికే నీకు అంతటి ధ్యాస అవసరమైంది. దైవంతో నా సంబంధాన్ని కొనసాగించడానికి అంతకంటే ఎన్నో రెట్ల ధ్యాస అవసరం. కానీ నన్ను చూడు, దాంతోపాటు నేను చుట్టూ ఉన్న అన్నింటితో కూడా నిమగ్నమై ఉన్నాను. నువ్వు ఇంకా ఏ స్థితిలో ఉన్నావంటే, నువ్వు ఒక్కదాని మీద ధ్యాస పెడితే నీకు మిగతావి జరగవు, కాబట్టి నువ్వు కృషి చేయాల్సి ఉంది అని అతన్ని శిష్యుడిగా స్వీకరించాడు. అందరి చేత గొప్పవాడిగా పుట్టుకతోనే మునిగా పరిగణించబడ్డ వ్యక్తి ఇతను. అయినా సరే అతనికి ఇది అవసరమైంది. ఎందుకంటే ఒకటేమిటంటే ఉపసంహరించుకోవడం, మీలోని లోతైన మూలంతో స్పర్శలో ఉండటం కోసం, కానీ అదే సమయంలో క్రియాశీలంగా ఉండటం. నేను చేస్తున్న కృషి అంతా దేని గురించే? నా కృషి ఒక బోధన కాదు, తత్వం కాదు, భావజాలం కాదు, గ్రంథాల నుండి తీసుకున్నదీ కాదు. ఇవన్నీ సాంకేతికతలు. ఈ సాంకేతికతల ద్వారా మీరిక్కడ కూర్చున్నప్పుడు మీ శరీరం ఇక్కడ ఉంటుంది, మీ మానసిక విషయాలు మరోచోట ఉంటాయి, మీరు ఎవరు అన్నది వీటికి కొద్దిగా దూరంగా ఉంటుంది. ఒకసారి మీకు మీ శరీరానికి మధ్య కొంచెం దూరం ఏర్పడితే భౌతిక దుఃఖం పోయినట్టే. ఒకసారి మీకు మీ మానసిక ప్రక్రియకు మధ్య కొంచెం దూరం ఏర్పడితే మానసిక దుఃఖం పోయినట్టే. మీరు అన్నింటినీ ఆస్వాదించవచ్చు, అన్నింటిలో నిమగ్నం అవ్వచ్చు, కానీ మీరు వాటిలో చిక్కుకుపోరు.